జనరంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని రుడా చైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో షర్మిలా రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా పరిపాలించి మరి రాజన్న రాజ్యం అదేవిధంగా రామరాజ్యం కింద మరి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి ఆయన అన్ని రకాల పథకాలు కూడా మరి మహిళల అకౌంట్లో వేస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా లాంచ్ చేసుకుంటే ఈరోజు మరి టీడీపీ ప్రభుత్వం చూడలేక ఓరలేక ఎక్కడో ఢిల్లీలో డ్రగ్స్ జరిగితే ఆ ఢిల్లీలో డ్రగ్స్కి ఈరోజు ఆంధ్రాకి ఏ రకంగా కూడా మరి సంబంధం లేదని చెప్పి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఆయన విజయవాడ వస్తే ఏదో రకమైన పబ్లిసిటీ చేసి ఆయన శైలిలో ఆయన నేను ఉన్నానని చెప్పి మరి తెలియజేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత కుయుక్త రాజకీయాలు చేశారో నిన్నటి రోజున మనం చూసాము. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకంతో ప్రతి మహిళ ఆనందంగా ఉండాలని చెప్పి ఈరోజు ఆయన ఒక అడుగు ముందుకేస్తే ఏ పబ్లిసిటీ స్టంట్లు లేకుండా గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి జన్మభూమి కమిటీల ద్వారా ఏ స్కీమ్ రావాలన్నా మరి వాళ్ళు సిఫార్సు చేస్తే కానీ వచ్చేది కాదు. ఈరోజు ఎంత ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ తీసుకున్న మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో అద్భుతంగా మరి పబ్లిక్ అందరూ కూడా ఆదరణగా చూస్తున్నారని చెప్పి తట్టుకోలేక మరి నెల రోజుల క్రిందట ఇళ్ల పట్టాల విషయంలో హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ వైఎస్ఆర్ ఆసరా ఏం చేయలేని పరిస్థితిలో ఎందుకంటే అకౌంట్లో ఆల్రెడీ డబ్బులు పడిపోయినాయి, మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుళ్ళ కొలుస్తున్నారని చెప్పి ఆలోచించి ఈరోజు ఎన్ని రకాలుగా ఏ రకంగా అయితే మరి జగన్ మీద బురద చల్లాలని చెప్పి వాళ్లే తప్పు చేసి వాళ్లే దొంగతనం చేసి దొంగ అని చెప్పి వాళ్ళు ఏదో రకమైన పబ్లిసిటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలు అందరూ కూడా చూస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనని ప్రజల ఆదరణని చూసి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు కానీ అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఈ కరోనాలో కూడా ఇంత రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకళ్ళు మాత్రం ఉన్నా సరే ప్రజలకు ఏదైతే ఉన్నదో బడుగు బలహీన వర్గాలు మహిళకి మైనార్టీస్కి అందరికీ కూడా టైం టు టైం రెండో విడత కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఎక్కడ పట్టాభి చౌదరి అని తెలుగుదేశం నాయకుడు చేసిన ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ 4.5 కోట్ల ఆంధ్రులు అందరూ కూడా నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తెలుగు తమ్ముళ్ళు అని పిలిచే సంబోధించే నాయకులు ప్రజలందరూ ఈ రోజు నుండి వారిని పసుపు చొక్కా వేసుకున్న పశువులు అని చెప్పి సంబోధిస్తున్నారు. ఇంత దారుణమైన స్థితికి మీరు ఎందుకు దిగజారారు? ఒక్కటైతే వాస్తవంగా చెప్తున్నాం, దసరా పండుగ ముగిసింది, రావణ దహనం జరిగింది, కానీ రాష్ట్రమంతా దేశమంతా జరిగినప్పటికీ ఆంధ్ర